ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే రమ్మ నమస్తే జయ ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి సీరియల్ చెప్దామా షూర్ తక్ తప్పకుండా అలాంటివే కావాలి మనకి అంతే ఇది కథా సరసాగరంలోది శ్రీదత్తుడి కథ శ్రీదత్తుడు ఇంతకుముందు శ్రీదర్శనుడి కథ ఒకటి చెప్పుకున్నాం మనం ఈ శ్రీదత్తుడు ఓకే బాగుంటుంది కథ పూర్వం మాళవ దేశంలో యజ్ఞదత్తుడని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడట ఆయన చాలా పూజలు చేసి ఇద్దరు మంచి చక్కటి కుమారులని అన్నాడు పెద్దవాడి పేరు కాలనేమి రెండో వాడు విగత భయుడు బాగున్నాయి పేర్లు అయితే వీళ్ళు చక్కగా బుద్ధిమంతులుగా చదువుకున్నారు కానీ కొంత వయసు వచ్చాక తల్లిదండ్రి గతించారు ఓహో వీళ్ళు ఏం చేశారంటే తమ దేశం నుంచి కొంచెం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి పాటలీపుత్రం వెళ్ళారు మాగం ఇక్కడి నుంచి మాళవ నుంచి పాటలీపుత్రం వెళ్ళి అక్కడ ఒక గురువుగారి పంచం చేరి చదువుకున్నారు చదువుకుంటే పిల్లలిద్దరూ చాలా బుద్ధిమంతులు చక్కగా గట్టిగా చదువుకుంటుంటే గురువుగారు ఏం చేశాడట తన కూతుళ్ళిద్దరిని వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ ఇచ్చి పెళ్లి చేసి తన దగ్గరే ఉంచుకున్నాడు అయితే తనకి కాలనేమికి చుట్టుపక్కల చాలా మంది స్నేహితులు ఉండేవాళ్ళు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళ స్నేహాలు అవుతాయి వీళ్ళ తిరిగితేటలు వాళ్ళు వాడుకుంటారు కదా తనకి చాలా కులుబోత్తనంగా ఉండేది ఏమిటి వీళ్ళంతా తెగ సంపాదించేసుకున్నారు ఇదంతా డబ్బులు ఉన్నాయి మనకు లేవేమిట్రా లక్ష్మీదేవిని ఉద్దేశించి ఎన్నో హోమాలు చేశాడట అయితే హోమాలు జరగ్గా జరగ్గా జరగ ఒకసారి లక్ష్మీదేవి ప్రత్యక్షమైందట అతనికి ప్రత్యక్షమయ్యి ఇన్ని హోమాలు చేసావు నన్ను ఉద్దేశించి నీకు తప్పకుండా ధనం లభిస్తుంది కానీ నువ్వు ఏం చేసావు ఒక దుష్టబుద్ధితోటి ఈర్ష్యతోటి చేసావు కాబట్టి నీకు మరణం మంచిది రాదు ఓహో ఇతరుల మీద ఈర్ష్యతోటి హోమాలు చేయకూడదు హోమం నీకోసం చేయాలి నువ్వు తోటి చేసావు కాబట్టి వస్తుంది నీకు సంపద మాత్రం వస్తుంది కుమారులు కలుగుతారు అన్నీ బాగుంటాయని చెప్పింది సరే చావుకి ఎట్లా అయితే అయింది బతుకు బాగుండాలి కదా అనుకున్నాడు ఆయన కొంతకాలానికి ఈయనకొక కుమారుడు కలిగాడు బాగా సంపాదించారు విపరీతంగా డబ్బు వచ్చింది ఏ చిన్న వ్యాపారం చేసినా కలిసి వచ్చింది అనమాట ఎక్కడి నుంచో వచ్చి పడిపోలా అదేలేండి కలిసి వచ్చింది ధనం బాగా కలిసి వచ్చింది చిన్న చిన్న పెట్టుబడులు కూడా బాగా ఇబ్బడి బుబ్బడిగా లాభాలు వచ్చింది ఓ కుమారుడు కలిగాడు కలిగితే సరే ఇలాగ స్త్రీ వచ్చింది పిల్లాడు వచ్చాడు కాబట్టి శ్రీదత్తుడు అని పేరు పెట్టుకున్నాడు చక్కటి వాడు శ్రీదత్తుడు అయితే ఈయనకి తమ్ముడు ఉన్నాడు కదా కాలనేమికి విగతభయుడు అక్కా చెల్లినే పెళ్లి చేసుకున్నారు ఈ విగతభైయుడు భార్య కొంతకాలానికి పాము గరిచి చనిపోయిందట పిల్లాడు ఇంత వాడయ్యాక చనిపోతే ఆయన ఒక భార్య అంటే చాలా ప్రీతట సంసారం మీద రోసి ఇక్కడ ఉండలేక ఆయన సన్యాసం తీసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనదములు ఇద్దరి సంపదకి వారసుడు ఎవరు మిగిలాడు ఈ శ్రీదత్తుడే మిగిలాడు అయితే ఈ పిల్లాడికి చిన్నప్పటి నుంచి మల్ల యుద్ధం రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం బాపన వస్తాదు అని రాస్తారు కథలో వాళ్ళు ఉండరు కదా తక్కువ ఆ రోజుల్లో బ్రాహ్మణ పిల్లలు ఏం చేసేవాళ్ళు యజ్ఞయాగాదులు పౌరోహిత్యం యజ్ఞయాగాదులు అవే చేసుకునేవాళ్ళు శాస్త్రం చదువుకోవటం వేదం చదవటం క్రమాంతం ఘటాంతం జనాంతం అట్లాగా ఘట ఘన జట అలాంటివి చదివేవారు వేద విద్య చదువుకునేవాళ్ళు ఈ పిల్లాడికి మాత్రం ఎందుకనో చిన్నప్పటి నుంచి కాస్త కత్తి ఇడాలు వాటిని తిప్పటం బాగా మల్ల యుద్ధం అంటే అతనికి ప్రీతి యుద్ధ విద్యల మీద ఎక్కువ ఇష్టం చాలా బాగా నేర్చుకున్నాడు మంచి యాక్టివ్గా ఉండేవాడు ఆ ఊళ్ళో మల్ల యుద్ధ యోధుల్లో మంచి పేరు వచ్చింది ఇరవై ఇరవై రెండేళ్ళు వచ్చేసరికి అయితే ఏమైంది ఆ ఊరి రాజుగారు వీళ్ళున్న ప్రాంతానికి రాజుగారు వల్లభ శక్తి ఆయన పేరు ఆయన ఈ పిల్లాడిని చూసి ముచ్చటపడి కుర్రాన్ని చూసి తన కొడుకైన విక్రమశక్తికి దోస్తి చేయించాడు మా వాడితో పాటు ఉండు మా రేపొద్దున అవసరమైతే మంత్రిత్వమో లేకపోతే సైన్యాధిపతి ఏదో ఒకటి అవుతాడు మంచి డబ్బులు కలిగిన కుటుంబం సరే ఆయన ఏం చేశాడు ఈ విక్రమశక్తికి తోడిచ్చి ఇద్దరినీ కలిపే కలిపితే దుర్యోధనుడు భీమసేనుడు లాగా ఉన్నారనమాట వాళ్ళు అంటే ఒకళ్ళకొకళ్ళకి లోపల లోపల పడదని కదా అర్థం అయితే ఈ అబ్బాయికి ఏంటంటే పెద్ద రాజ్యము ఆసక్తి అలాంటి ఉన్నవాడు కాదు కదా ఏదో తమ ఇల్లు వాళ్ళే తమ వ్యాపారం తన సరదాలు ఇప్పుడు వ్యాపారంలో డబ్బు వస్తూనే ఉంది అబ్బాయి సరదా ఈ జిమ్ సరదా తీరుతూనే ఉంది ఈ ఊర్లో రకరకాల పోటీలు జరిగేవి ఈ పోటీలతోటి పోటీలకు వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోవాళ్ళు బాహుపాశాలి వజ్రముష్టి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఇతనికి వీళ్ళతో పాటుగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అవంతి దేశం నుంచి దాక్షిణాత్యులు చాలామంది ఈ పోటీలకు వచ్చినప్పుడల్లా అట్లా అట్లా కుదిరి ఇతనికి ఏంటంటే మంచి సింహబలుడు ఆ బలుడు ఈ బలుడు అవ బలుడు తర్వాత నిష్ఠురకుడు ఇట్లా ఐదారుగురు ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఒక అరడజను మంది ఇతన్ని ఎత్తుకు మోసేంత స్నేహితులుగా తయారయ్యారు ఏదైనా ప్రోగ్రాం అంటే అందరు కలిసిపోయి చెరువుగట్ల మీద గంగానది తీరంలో అక్కడ ఇక్కడ ఆటలు ఆడుకునేవాళ్ళు పోటీలు పెట్టుకునేవాళ్ళు ఇవన్నీ ఏమిటి గేమ్స్ ఈ సరదాలు ఉంటాయి కదా అయితే ఒకసారి ఏమైందట గంగా తీరంలో కలుసుకోవాలని పెట్టుకున్నారు ఆ పూట అక్కడ భోజనాలకు వెళ్ళారనమాట వెళ్తే రాజుగారి విక్రమశక్తి తాలూకు పరివారం అతనితో పాటు అతని అంగరక్షకులు అతని స్నేహితులు అతని శవాష అనేవాళ్ళు వాళ్ళు గుంపు అక్కడి నుంచి మన శ్రీదత్తుడు ఈంతాలకు ఈ బాహుశాలి వీళ్ళంతా ఉన్నారు కదా నిష్ఠురొక్కడు గ్రూపు వీళ్ళంతా ఓ గ్రూపు రెండు గ్రూపులు వెళ్ళారు వెళ్ళేసరికల్లా అక్కడ ఏమైంది ఆ ఆటలాడే క్రమంలో ఒక రాజు సైన్యాధిపతులు అట్లా ఒక చిన్న ఆటలాగా ఆడారు ఈ ఆడేటప్పుడు వీళ్ళంతా ఏం చేశారు మనలో వీడే కింగు అని చెప్పి శ్రీదత్తుడిని రాజు ఉంచేసి తమంతా అతని సామంతులుగా ఆడారు విక్రమశక్తి ఎలాగూ యువరాజు అతని తాలూకు పరివారం అంతా అతన్ని రాజుని చేసుకున్నారు ఇద్దరు రాజులు మాట్లాడుకోవటము ఇద్దరు రాజులు యుద్ధం చేయటము ఇలాంటి వ్యవహారం ఆడారు ఆట వరకు చేస్తే ఈ విక్రమశక్తి కొళ్ళు మండిపోయింది వీళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేసేటప్పుడు రెండో వాడు రాజు కాదు ఒక బ్రాహ్మణ అబ్బాయి ఆ అబ్బాయి తగ్గాలి వాడు వల్ల యుద్ధం చేయటమే ప్రాక్టీస్ ఉన్నవాడు వాడు ఎందుకు తగ్గుతాడు వాడు తగ్గ తగ్గల తగ్గపోయేసరికి ఇతను కొళ్ళు మండిపోయింది వీడు నన్ను మించిపోయేలాగా ఉన్నాడు వీడికి ఎలా ఆగైనా అణిచేయాలని అనిపించింది కొందరు కూడా దానికి తగ్గట్టుగా ఏంటి నువ్వు రాజకుమారుడివి నువ్వు యువరాజు వీరే పొద్దున్న రాజు పోతావు వీడేమవుతాడు బ్రాహ్మణ వీడు అయ్యేదేమిటి మంత్ర అవుతాడు పురోహితుడవుతాడు అంతేగాని రాజవ్వడు కదా నువ్వేమో రాకుమారుడివి వీడితో నీకు పోటీ ఏమిటని వీడి నీకు ఏ రకంగా సాటొస్తాడని ఇవన్నీ కొంచెం ఎక్కదీశారు ఈ విక్రమశక్తిని వీడంతా చూద్దామని ఉంది ఆయనకి అబ్బాయికి అబ్బాయి ఇద్దరు దగ్గర వయసు వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు వాళ్ళు సరే ఏమైంది విక్రమశక్తి ఆట చాలించుకుని పరివారంతో వెళ్ళిపోయాడు స్నేహితులంతా వీళ్ళు గంగానదిలో ఈతలు కొట్టడానికి అక్కడే వెళ్ళిపోయాయి ఇంతలో ఏమైంది దూరంగా గంగలో ఎవరో ఒక అమ్మాయి తేలుతూ కనపడుతోంది కొట్టుకుపోతున్నట్టుగా ఉంది మునగానం తేలానంగా ఉంది ఉండేసరికి ఆ స్నేహితులంతా ఒరే ఒరే అక్కడ చూడుంది వదురా వద్దురా అంటున్నా కూడా వినకుండా ఈ శ్రీదత్తుడు ఏం చేశాడు గంగలో అదే పనిగా పరిగెత్తాడు లోపలికి వెళ్ళిపోయాడు వీళ్ళు కేకలు పెట్టారు వెనక్కి వచ్చే వచ్చే వడి పెరిగిపోయింది రారా అన్నారు రాలేదు పోలేదు అక్కడ చేరిన చుట్టుపక్కల చేరిన బెస్తవాళ్ళు వాళ్ళు కదా బాబు అక్కడ అంది సుడుగుండాలండి ఉండాలండి ఆ అమ్మాయి అందులో పడిపోతుంది ఆయన అయ్యగారు కూడా వెళ్ళిపోయాడని వాళ్ళు గోల పెట్టారు లబో దిబోమన్నారు ఫ్రెండ్స్ వీళ్ళకి అతను ఆచుకీ దొరకలే గంగలో దొరికినంత మేర ఈదారు చూశారు అమ్మాయి కానీ ఇతను కానీ దొరుకుతారేమో వీరు దొరకలే ఈ నీళ్ళల్లో మునిగినవాడు అక్కడ దాకా వెళితే ఏమైంది ఆ అమ్మాయి జడ పుచ్చుకున్నాడు జడ దొరికింది ఆ జడ గట్టిగా పుచ్చుకున్నాడు కానీ ఆ అమ్మాయిని ఆపలైపోయాడు ఎక్కడికో దిగిపోయినట్టుగా అయిపోయింది ఆ గంగలో మునిగినవాడికి ఒక శివాలయం కనపడింది కింద ఎక్కడో వెళ్ళిపోయాడనమాట లోపలికి అక్కడ నీళ్లు లేవు ఓ శివాలయం ఉంది ఈ ఏ అమ్మాయినైతే జడ పుచ్చుకుంది తను బతికించాడో ఆ అమ్మాయి కనపడలే మాయమైపోయింది అది ఇతను ఏం చేయాలో తెల్ల చుట్టూతో అంతా తోట ప్రాంగణం చాలా విశాలంగా చాలా బాగుంది అదంతా తిరగటం మొదలుపెట్టాడు ఇక్కడి నుంచి మళ్ళీ గంగలోకి ఎలా వెళ్ళాలో తెలీలా మన ఇల్లు వాకిలి కాదు ఇది మన లోకం కాదు పోనీ ఏ అమ్మాయి వచ్చాడు ఆ అమ్మాయి అసలు కనపడేలేదు ఇక ఏం చేస్తాడు తిరుగుతున్నాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఏవో పళ్ళు గిల్లు కనపడాయి అవి కోసుకొని తిన్నాడు ఒక బావి లాంటి తేదో ఉంది నీళ్లు చేతుకుని తాగాడు తిరుగుతుంటే ఈ లోపల గల్లు గల్లు మన గజ్జలు చప్పుడు వినపడతాం ఒక అమ్మాయి చెలికత్తలతో కలిసి శివాలయంలోకి వచ్చింది ఓహో దూరంగా నిలబడి చూస్తున్నాడు వీళ్ళు దేవకాంతలలో ఉన్నారు మనుషుల్లాగా కనిపించట్ల శివార్చన చేసి వెళ్ళిపోయారు ఇతన్ని పట్టించుకోవాలి వాళ్ళు సరే ఇతను ఏం చేశాడు వాళ్ళ వెనకాలబడి వెళ్ళాడు వెళితే ఒక పెద్ద రాజాంతఃపురం లాంటి అంతఃపురం ఆ లోపలికి వెళ్తే ఈ అమ్మాయి ఏ అమ్మాయిని అయితే తను రక్షించాడో ఆ పూజ చేసిన అమ్మాయి ఇంకా పెద్ద పీఠం మీద కొద్ది చుట్టూ తా ఇంచుమించు వెయ్యి మంది ఆడపిల్లలు ఉన్నారు అంతా ఆడమళ్ళు ఆడమే మొగ పురుగు పురుగు కూడా లేదు అక్కడ అక్కడి నుంచి తను అమ్మాయికి వేసి చూస్తున్నాడు అమ్మాయిని కదా తను రక్షించింది మిగిలిన వాళ్ళు ఎవరో కూడా తెలీదు అమ్మాయిని అయితే చూశాడు తను ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది ఏడుస్తుంది ఏడుస్తుంటే తనకు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తుందో తెలీదు ఏదో రక్షిద్దామని చేశాడు తను అందుకంటే చేసింది ఏమీ లేదు కదా అక్కడి నుంచి ఎందుకమ్మా ఏడుస్తావు అంటే ఒక ఏం చేయము మేము చాలా కష్టంలో ఉన్నాం మేము మహాబలి మనవరాళ్ళం బలి బలి చక్రవర్తి బలిచక్రవర్తి మనవరాళ్లం మా తాతని విష్ణువు పాతాళానికి తొక్కేశాడు మా నాన్నని విష్ణువే బాహుబాహు యుద్ధంలో ఓడించాడు మాకేమో మమ్మల్ని మేము ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఉన్నాము అయితే ఈ నగరాన్ని మా నాన్న మా విష్ణువు కైవసం చేసుకున్నాడు చేసుకుని ఒక సింహాన్ని దీనికి కాపలా పెట్టాడు మమ్మల్ని ఆ నగరంలోకి వెళ్ళనివదా సింహ సింహం మేము లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఎప్పుడూ మేము ఆ గంగానదిలో పడి ఏడవాల్సిందే నగరం బయట ఉన్న అంతఃపురం ఇది ఉద్యానవనం ఇందులో ఉంటున్నాము నగరం లోపలికి వెళ్ళాలి వెళ్తే మా తాతది అది మా తాత పాలించే నగరం మేము అక్కడ హాయిగా ఉండగలుగుతాం మా సొంత ప్లేసు ఆ ప్లేస్ని తప్పించుకుని మేము ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది ఎవరైనా సరే ఆ సింహాన్ని ఎదిరించే వాళ్ళు కావాలి మాకు ఎవరు ఎదిరిస్తారు అని దుఃఖిస్తున్నాను అది ఆయన సరుకులు ఎవరి మంచి వస్తాది కదా వీడు ఎదిరించడం కానీ వీడికి ఉత్సాహం వస్తాయి నేను ఎదిరిస్తాను నేను ప్రయత్నం చేస్తానంటే ఆ ఏం చెప్పిందంటే మానవుడి చేతిలో మరణం ఉందని చెప్పాడు విష్ణు ఆ సింహానికి ఎవరైతే ఆ మానవుడు ఇతను ఎదిరిస్తాడో వాళ్ళు వాళ్ళ వల్ల అతను సంహరింపబడితే మాకు అతనికి శాప విమోచనం అవుతుంది మాకు నగర ప్రవేశం దొరుకుతుంది ఇలాగని అమ్మాయి ఏం చేస్తుంది ప్రతిసారి ఆ గంగానదిలో కనపడి ఎవడో ఒక పిచ్చి వెధవని తీసుకొస్తుంది ఓహో వాళ్ళ తెలివి అనమాట వీళ్ళు ఓడిపోతే పోయినట్టు అంతే గెలిస్తే గెలుస్తాడు ఎంతమంది వచ్చారో ఇప్పటికి బాగుంది ఎంతమంది అమ్మాయిలు వీళ్ళ దగ్గర ఉన్న నగలు నాణ్యాలకి వ్యామోహపడి ఎవడైనా చెయ్యొచ్చు కొంతమంది భయపడి ప్రాణాలు వదిలేసేయచ్చు కొంతమంది గంగానదిలోనే పడిపోవచ్చు ఏదైనా కావచ్చు సరే ఇతను ఏం చేశాడే ఆ అమ్మాయిని వెంబడి పెట్టుకుని ఆ నగరానికి ప్రవేశించాడు ప్రవేశిస్తే పెద్ద చండసింహం అది ఎంత సింహమో ఇతను ఆ సింహంతో కలబడ్డాడు ఇద్దరు కలిసి చాలా యుద్ధం చేశారు అమ్మాయి ఏం చెప్పిందంటే నువ్వు గనక ఈ యుద్ధ సింహంతో యుద్ధం చేస్తే మృగాంకం అనే ఒక కత్తి దొరుకుతుంది ఆ సింహం వల్ల అది నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది నీకు జయాన్నే ఇస్తుంది అని చెప్పింది సరే సరే కత్తి ఏదో కూడా లభిస్తుంది ఇప్పుడు ఎలాగూ వచ్చాం కదా అదేదో చేద్దాము పైగా ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ మీద ఆసక్తి ఉన్నవాడు స్పోర్ట్స్ పర్సనాలిటీ కదా అబ్బాయి పాపం దాంతో వెళ్ళాడు వెళ్ళి ఈ సింహంతో బాగా హోరీ యుద్ధం చేశాడు సింహం కాస్త మరణించింది మరణిస్తే ఒక దివ్య స్వరూపుడు వచ్చాడు యక్షుడట అతను ఆ యక్షుడికి విష్ణువుని ఏదో అవజ్ఞగా ప్రవర్తిస్తే ఎక్కువ కాదు చిన్నదే నువ్వు ఇక్కడ కాపలా ఉండు మన మనిషి చేతిలో మరణం సంభవించినప్పుడే నువ్వు యక్షలోకానికి వెళ్ళగలవు అని భగవంతుడు ఇతనికి ఇచ్చాడు శాపం అనుజ్ఞ కూడా అందుకని అప్పటి నుంచి ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళని తినేస్తూ కాలక్షేపం చేస్తోంది ఆ సింహం సరే ఒక కత్తిని తీసిచ్చాడు మురుగంకము దాని పేరు ఆ కత్తిని చేతిలో పెట్టాడు సరే ఆ కత్తి పుచ్చుకుని ఈ కన్యాంతపురంలోకి వీళ్ళంతా నగరంలోకి బిలిబెల్లాడితే వెయ్యి మంది ప్రవేశించారు సంతోషంగా ఉన్నారు హాయిగా పది రోజులు వారం రోజులు అక్కడే తిరిగాడు శ్రీదత్తుడు మెల్లిగా అయితనికి ఏమనిపించింది ఇక మనం భూలోకంలోకి వెళ్లేదేముంది ఇక్కడే ఉన్నాం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటమో దీన్ని ప్రేమించడమో చేస్తే బాగుంటుంది అనిపించింది అయితే ఆ అమ్మాయి ఏమంది వీరి ఆసక్తిని కనిపెట్టింది కనిపెట్టి వేలుకొక ఒక ఉంగరం పెట్టింది ఇదేంటంటే విషహారం ఎలాంటి విషమైనా సరే ఈ ఉంగరాన్ని చూపిస్తే పోతుంది ఓహో ఇది నీకు నా బహుమతి అలాగే మంత్రం వివాహానికి ఏముంది తప్పకుండా చేసుకుందాము ఇక్కడ ఒక బావి ఉంది ఆ బావిలో స్నానం చేద్దు కానీ నీ కత్తి పుచ్చుకో ఉంగరం పెట్టుకో కత్తితోటి స్నానం చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందని నూతులోకి దింపింది దింపేసరికల్లా కల్లా ఇతను నీటిలో బుడుంగుమని మునిగితే ఎక్కడ తేలాడంటే ఆ నీళ్ళల్లో తేల గంగానదిలో ఈ అమ్మాయిని చూసి ఎప్పుడైతే నీళ్ళల్లో దిగాడో ఎక్కడే మునిగాడో అక్కడ తేలాడు ఓహో ఆ అమ్మాయితో వీరితోటి పనుంది పని చేయించుకుంది అంతే వివాహం చేసుకుని ప్రేమించే ఉద్దేశం ఆవిడకి లేదు కానీ తమకు చేసిన సహాయానికి విషహారమైన ఉంగరాన్ని ఇచ్చింది అతనికి కత్తి కత్తి అతను సంపాదించుకున్నదే అతని కత్తి అతనికి ఇచ్చే పంపించేసింది అక్కడ తేలేసరికల్లా ఈదుకుని బయటకు వచ్చాయి గంగల నుంచి బయటికి ఈదుకుంటూ వచ్చేసరికల్లా నిష్ఠురకుడు అతని స్నేహితుడు కనిపించాడు అతను ఇంటికి వెళ్తూ ఉంటాయి మన వాళ్ళంతా ఎట్లా ఉన్నాడు ఏ ఉన్నారు ఏమిటి అని అడిగేసరికి నిష్ఠుడు నిష్ఠురకుడు అన్నాడు చాలా ప్రమాదం జరిగిపోయింది మేము అప్పటి నుంచి వెతుకుతున్నావు నువ్వు ఎట్లా కనపడతావు ఏమవుతావు ఏమయ్యావు అని మేము చాలా వెతికాం ఏం చేయాలో తెలియని పరిస్థితులు వెతుకుని మేము ఇంటికి వెళ్ళేసరికి వెళ్ళా ఇంటికి బయలుదేరాం ఉండిపోయారు వీళ్ళు ఇక్కడ మూడు నాలుగు రోజుల పాటు ఇక్కడే వెతుక్కుంటూ అది మేము వెనక్కి వెళ్ళేసరికి అలా ఒకడు ఊళ్ళో నుంచి ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఒకడు మనకు తెలిసిన వాడు వాడు ఏం చెప్పంటే ఊళ్ళో ఒక వెళ్ళబోకండి వల్లభ శక్తి మరణించాడు రాజు మరణించాడు నిన్న నిన్న మొన్నట్లల్లో మరణించంగానే విక్రమశక్తిని రాజును చేశారు అతనేమో ఇతని కోసమనే ఈ అబ్బాయి కోసం శ్రీదత్తుడి కోసం ప్రయత్నం చేశాడు తండ్రి శ్రీదత్తుడు ఇంట్లో లేడని చెప్పేసరికల్లా శ్రీదత్తుని దాచి ఇలా అబద్ధాలు చెప్తున్నారని ఆయన కాలనేమిని శ్రీదత్తుడి తండ్రిని కొరత దొంగ దొంగ మాటలు చెప్పాడని లోపలికి మీరు ఊళ్ళో గనక వెళ్ళారంటే శ్రీదత్తుడు దొరికిన దొరకమని మిమ్మల్ని పట్టేస్తారు అని చెప్పేసరికల్లా మేము అక్కడి నుంచి పారిపోయాము నువ్వేమైనా వస్తావేమో అనే ఆశతోటి నేను ఇక్కడ కాపలా ఉన్నాను మనం ఇక్కడ ఉండకూడదు దొంగకి మరణం దొంగతావు లభిస్తుందని లక్ష్మీదేవి మొదట చెప్పింది కాలనేమికి అది ఇలా జరిగిపోయింది వీళ్ళకి ఊళ్ళో ఆసరా లేదు ఓహో ఈ కాలనేమి భార్య ఏమో ఈ భర్తకి ఇట్లా కొరతాయి కానీ గుండె పగలు చచ్చిపోయింది అమ్మా నాన్న ఇద్దరూ పోయారు ఇతను అక్కడికి వెళ్ళిన మృగా మృగాంకం అనే కత్తిని విషో విచారమైన ఉంగరాన్ని సంపాదించుకునే లోపల ఇక్కడ ఇతని జీవితం ఇలా అయిపోయింది దాంతో ఇంకా ఏమీ ఆసరా లేక తన స్నేహితులున్న ఊరికి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఉన్న ఆస్తిని కూడా వదిలిపెట్టుకోవటమే నిష్ఠురకుడు తను కలిసి బాహుశాలి వాళ్ళ ఇంటికి వెళ్దాం మనము అని చెప్పి బాహుశాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను కూడా అక్కడికే తీసుకొచ్చేయమన్నారని చెప్పాడు వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు బాహుశాలి ఇంటికి వెళ్లే లోపల ఏం జరిగింది తర్వాత ఇతను తన రాజ్యాన్ని తన తన సంపదని రాజ్యం లేదు ఇంక వీళ్ళకేమి తన సంపదే రాజే తీసేసుకుంటాడు ఇప్పుడు యజమాని చనిపోయాడు ఉత్తరాధికారి లేడు అంటే ఆ మొత్తం సంపద అంతా ఎవరికి వెళ్తుంది రాజుగారికి అంతే నిష్ఠురకుడు శ్రీదత్తుడు ఇద్దరు ఉజ్జయిని నగరానికి బాహుశాలి వాళ్ళ ఇంటి కోసం బయలుదేరారు అయితే వెళ్ళే దారిలో వీళ్ళు చాలా దుఃఖంగా ఉంది తనకి అమ్మ నాన్న చచ్చిపోవడానికి కారణమయ్యాడు రాజు వాళ్ళకి ఏ ప్రతిక్రియ నేను చేయలేకపోయా ఆస్తంతా రాజు లాగేసుకుంటాడు లాగేసుకు అది జరిగిపోయేది అది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి ఎంత బాధగానో ఉంది ఏం చేయాలో తెలియదు సరే నడిచిపోతూ ఉన్నారు పోతూ ఉంటే ఒక స్త్రీ ఒక ఆవిడ ఒక్కతే వెళ్తుంది ఎవరమ్మా ఏమిటో దుఃఖిస్తోంది ఏమిటమ్మా అంటే నేను మాలవానికి వెళ్ళాలనుకుంటున్నా దారి తప్పిపోయాను అని చెప్పి చెప్తే సరే అది ఎలా ఉంది ఉజ్జయినికి వెళ్ళే దారులు అంతా ఏదో పాడు పడిపోయినట్టుగా అట్లా ఉన్నది ఏదో ఒక నగరం లాగా ఉంది కానీ ఏమీ లేవు అక్కడ ఈ స్త్రీనేమన్నాడు పోనీ మేము ఉజ్జయిని వెళ్తున్నాము మాతో పాటు రా ఈ రాత్రికి మేము ఒక పాత ఇల్లు లాగా ఏదో ఇక్కడ పడుకుంటాము మాతో పాటు నువ్వు కూడా అక్కడ పడుకో రేపు ఉదయం లేచి అటువైపుకి వెళ్ళే దారి ఎవర ఆ వైపు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళతో వెళ్దూ కానీ చీకటి పడిపోయింది కదా అన్నాడు ఈ స్త్రీ కూడా ఆవిడ ఏదో ప్రౌఢ ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల దాకా కనపడుతున్నాయి వీళ్ళు ఇద్దరు నిష్ఠురొకడు శ్రీదత్తుడు ఇద్దరు ఆహారం ఏదో తీసుకున్నారు ఆవిడ కూడా ఏదో పెట్టారు లోపల పోయి పడుకున్నారు పడుకునేసరికి అలా ఈ మూడున్నర మూడు ముప్పావు అట్లా అయ్యేసరికి శ్రీదత్తుడికి వాళ్ళ అమ్మా నాన్న కల్లోకి వస్తున్నారు బాగా అలిసిపోయాడు పడుకోగానే నిద్రపట్టింది కానీ నానో అమ్మో కల్లోకి వచ్చి మెలుకు వచ్చింది మెలుకు వచ్చేసరికి కల్లా అదంతా చుట్టుపక్కల ఏదో విచిత్రమైన వాసన వస్తున్నట్టు అటు ఇటు చూసేసారు కల్లా ఆ స్త్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఆ నిష్ఠురొకడిని తింటోంది ఒక రాక్షసి స్వరూపంలాగా ఉంది దగ్గరికి వెళ్ళి దూరం చూస్తే అమ్మాయి అనుకున్నాడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముంది రాక్షసి తినేస్తుంది నిష్ఠురుకు అని చంపేసింది అక్కడి నుంచి ఇతను కంగారు పడ్డాడు ఏం చేయాలి అప్పుడు అతనికి మృగాంక కత్తి ఉంది కదా ఆ కత్తి పుచ్చుకుని దా ఆవిడ మీద కలిగిపడ్డాడు కలిగిపడితే మళ్ళీ విదిలించేసుకొని మళ్ళీ నిష్ఠురుకుడి మీద పడిపోతుంది పడిపోతుంటే ఏం చేశాడు వెనక నుంచి ఇట్లా సీగ పట్టుకుని మెడ నరకపోయాడు నరకపోయేసరికి ఎప్పుడైతే ఈ సీగా పట్టుకున్నాడో జుట్టు పట్టుకోగానే వెంటనే పెద్ద మోతొచ్చి ఆ రాక్షసి మాయమైపోయి ఒక అప్సరస ప్రత్యక్షమైంది నేను అప్సరస నాయనా అప్సరసని నన్ను చంపద్దు నాకు ఒక శాపం ఉంది కౌశికుడనే మహామునికి చాలా తపస్సు చేసుకుంటుంటే నన్ను ఆయన్ని మోహింపజేయడానికి పంపించారు నేను ఎంత అందంగా నాట్యం చేసి ఎంత బాగా పాడి ఎంత బాగా వీణ వాయించినా ఆయన నాకేసి చూడలేదు తపస్సు భగ్నం చేయాలి అది మా పని అందుకని నేను ఈ అందాల రూపాన్ని వదిలిపెట్టేసి రాక్షసి రూపం ధరించి ఆయన్ని భయపెట్టడానికి పెద్ద పెద్దగా కేకలు పెట్టాను ఆయన అది చూసి కళ్ళు తెరిచి నువ్వు రాక్షసి వైపో ఈ రూపంతో నన్ను బెదిరిస్తావా విరుచుకు తిను కనపడ్డ వాళ్ళందరినీ ఎవడైనా మానవుడు నీ సిగబడితే గానీ నీకు సరి రూపం రాదన్నాడు అప్పటినుంచి నేను ఇక్కడే ఉండి ఈ నగరంలో ఉన్న జనందరినీ తిన్నాను నేను అతంతా నగరం తినేసింది అది ఉన్నాను ఎవడైనా నా సిగబట్టే మానవుడు వస్తాడేమో అని చూస్తూ నువ్వు నా సిగ పట్టుకోవటం వల్లే నాకు విముక్తి వచ్చింది అని చెప్పి చెప్పి నీకేం కావాలో కోరుకోండి నాకేం కావాలమ్మ నిశ్చిరొక్కడిని బతికించు వాడు ఒకడే నాకు ఇప్పుడున్న దిక్కు అంటే నిష్టిరొక్కడిని బయ బతికించి ఆ బతికిను నిశ్చిరొక్కడిని తీసుకుని ఇతను మెల్లిగా ఉజ్జయిని నగరానికి వెళ్ళిపోయాడు అలా ఉజ్జయినికి బయలుదేరారు నడుచుకుంటూ 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 పోయి ఆ బాహుశాలి వాళ్ళ ఇంటికి చేరారు హుశాలి ఇంట్లోనే ఇతని తన తాలూకు స్నేహితులు మిగిలిన వజ్రముష్టి ఉపేంద్రనాథుడు వీళ్ళంతా అక్కడే ఉన్నారు స్నేహితులంతా ఉన్నారు ఇక వాళ్ళతో పాటు ఉండే వేరు బాహుశాలి వాళ్ళ నాన్న అని బాగా చక్కగా చూసుకున్నారు అయితే ఆ కాలంలో ఉజ్జయిని నగరానికి శ్రీబింబకుడు అనే ఒక రాజు ఉండేవాడు శ్రీబింబకి ఆయన పేరు బింబకి ఆ రాజుగారికి మృగాంకవతి అని ఒక మహాసౌందర్యవతి అని కూతురు ఉందట వీళ్ళు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాలు సద్యోగాలు ఏం లేవు అక్కడ ఉన్న జిమ్ ఒకటి ఉంది వాళ్ళకి నేటివ్ జిమ్స్ ఉండేవి అప్పట్లో వ్యాయామశాలలు వాటికి తిరుగుతూ ఉండేవాళ్ళు అయితే ఒకసారి ఏమైంది వసంతోత్సవం ఏదో జరిగింది వసంతోత్సవంలో రాజకుమార్తెనే కనపడింది ఇతనికి కనపడితే ఇతని మనసు ఆమె ఎందు లగ్నం అయిపోయింది అంతకుముందు ఇతని విద్యుత్ ప్రభు చూశాడు ఎక్కడ ఆ సముద్రంలో దొరికింది కదా ఒక ఆవిడే బలచక్రవర్తి మనవరాలు విద్యుత్ ప్రభ ఆవిడ పేరు విద్యుత్ ప్రభ మీద కొద్ది రోజులు గడిపాక మనసు వచ్చింది ఇతనికి ఇక్కడే ఉన్నాను కదా ఇవన్నీ చేసుకుందామని కానీ ఈ మలయ మృగాంకవతిని మాత్రం చూడగానే ఇతను మనసు దోచుకుంది అమ్మాయి ఒక మూడు ఆఫ్గా ఉండిపోయాడు సాయంకాలం ఏమన్నారు స్నేహితులు ఏరా అయ్యా ఇలా అయిపోయావు నువ్వు డల్గా ఉన్నావు పద ఆవిడ ఉద్యానవనంలో ఉంటుంది రాజకుమార్తె చూద్దాం అక్కడికి వెళ్దాం కుర్రాళ్ళు అట్లా చేస్తారు కదా ఆ అమ్మాయి అక్కడ ఉంది బీటేద్దామని తీసుకుపోయారు తీరా వీళ్ళు అక్కడికి ఉద్యానవనానికి వెళ్ళేసరికల్లా వీళ్ళకి ఒక స్నేహితురాలు కూడా ఒక అమ్మాయి కను విభావకి అనేటువంటి ఒక చెలికత్తె కూడా ఉంది ఈ అమ్మాయి ఆ చెలికత్తె బాల ఆడుకుంటున్నారు ఉన్నట్టుండి కేకలు పెట్టారు ఆడవాళ్ళంతా రాజకుమార్తెని పాము గరిచింది పాము గరిచిందని కేకలు పెట్టారు అది కన్యాంతఃపురం అదే కాదు ఏమన్నా దాన్ని అంతఃపురం అనుకో కన్యోద్యానం అనమాట ఆడపిల్లలు మాత్రమే ఉంటారు వాళ్ళ కాపలా కూడా మగవాళ్ళు ఉండరు ఈ వీళ్ళు తృతీయ ప్రకృతులు కంచుకి అనే ఒక క్యారెక్టర్ కనపడుతుంది ఆ కంచుకి కాపలా ఉంటాడు అంతా బయటే ఉంటుంది ఎవ్వరు మగవాళ్ళు లోపలికి వెళ్ళరు ఆ పెద్ద పెద్ద కేకలు పెట్టారు ఆడవాళ్ళంతా రాకుమార్తెని పాము గరిచింది పాము గరిచిందంటే అంచుకి హైరాన్ పడుతూ బయటికి పరిగెత్తుకొచ్చాడు రాకుమార్తెని పాము గరిచింది ఎవరినైనా పాము వైద్యగాళ్ళని పిలుచుకునండి వైద్యుల్ని పాముల వాళ్ళని కేకేసుకురండి అని పెద్ద పెద్దగా గోల్ గోలుగా అరుచుకుంటూ వచ్చాడు వచ్చేసరికల్లా సరే ఇతను చెప్పాడు నా దగ్గర ఉన్న ఉంగరము విషహారం అని చెప్పింది విద్యుత్ ప్రభ ఏం చెప్పింది విషం పోతుంది అని చెప్పింది కదా అక్కడి నుంచి బాహుశాలి వీళ్ళు కేకలు పెట్టారు మా దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడు మా దగ్గర ఉంగరం ఉంది అతనికి మంత్రం కూడా తెలుసు ఎలాంటి విషాన్ని అయినా ఆ పాము ఈ మంత్రం పనిచేసేస్తుంది ఉంగరం పనిచేస్తుందని కేకలు పెడితే ఈ కంచు ఎంచు సైడ్ రానైనా అని చేతులు పుచ్చుకొని లోపలి తీసుకెళ్ళి ఆ పావు గరిచి పడిపోయి నురగలు కక్కుతున్న రాకుమార్తెకి ఆ ఉంగరాన్ని తగిలిచ్చేసరికల్లా విషం హరించిపోయి రాకుమార్తె లేచి కూర్చుంది వెంటనే నిమిషంలో ఏం ఏమవల సమయం పట్టింది కానీ జరిగిపోయింది ఓకే అందరూ కేరింతలు కొట్టారు బతికేసింది బతికేసింది ఇంకేమిటన్నారు అంత వెతికి పావును చంపేశారు చంపి తగలబెట్టేసి రాకుమార్తెని అంతఃపురానికి తరలించారు రాజుగారు తెలుసుకున్నాడు జరిగింది ఏమిటి ఇది చాలా బాగుంది మంచి పని చేశాడు ఈ అబ్బాయి ఎవరు అని చెప్పి రాకుమార్తెను బతికించినందుకు ఆమె ఎత్తు ఎత్తుతనాన్ని ఇచ్చాడట వీళ్ళకి ఇతను ఏం చేశాడు బాహుశాలి వాళ్ళే పేరెంట్సే కదా ఇతను తనని ముంచుకున్నారు వాళ్ళమ్మా నాన్న తను అట్టపెట్టుకున్నారు ఇంట్లో ఈ సంపద అంతా బాహుశాలి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పాడు మీరే ఉంచుకోండి మమ్మల్ని ఇంతకాలం నుంచి పోషిస్తున్నారు ఇంకా మేము ఇక్కడే ఉంటాం కదా అని అయితే ఎంతసేపు ఇతనికి అమ్మాయి వస్తూ ఉండేది ఈ అబ్బాయి బ్రాహ్మణుడు పైగా సొంతది లేక ఇక్కడికి వచ్చి ఉన్నాడు రాకుమారి అడిగితే వివాహం ఎట్లా కుదురుతుందో అవును రాజు ఏమంటాడో అయితే మిగిలిన వాళ్ళు అన్నారు అదేమిటి గాంధర్ వివాహం ముందు రాక్షసు వివాహం తర్వాత గాంధర్ వివాహం చేసుకోవచ్చు రాకుమార్తెని తీసుకెళ్ళిపోదాం అసలు ముందు ఆవిడకి మనం నీ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కో ఈ లోపల ఏమైంది ఆ విభావకైనా ఈవిడ చలికత్తు ఉంది ఆ చెలికత్తు వచ్చింది నేను చూసినప్పటి నుంచి మా రాకుమార్తెకి నీ మీదే మనసు ఉంది ఆమె ఎలాగైనా నేను కలుసుకోవాలనుకుంటుంది అప్పట్లో ఇలా ఉండేది అమ్మా నాన్న హ్యాండి చెల్లిపోతుండే వాళ్ళ అమ్మాయిలు తర్వాత ఏమైందో ఏ కథలోనూ తెలియదు మనకి తర్వాత ఏం చేశారు అని సరే ఏమనుకున్నారు రాజుకు చెప్పద్దు అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం ముందు ఇప్పుడు విషంహరించాడు కాబట్టి వాడికిచ్చి అడిగి ఏమంటాడో ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఒప్పుకోక కట్టడి చేశాడు అనుకో అవును అసలు అవకాశం పోతుంది అందుకని అవకాశం పోగొట్టుకోకుండా రాకుమార్తెని తప్పించాలి వీళ్ళు ఏమనుకున్నారు నువ్వు ఆల్రెడీ అక్కడ కనపడ్డావు నువ్వు కనపడక ఆ అమ్మాయి కనపడకపోతే నువ్వే తీసుకెళ్ళావని అనుకుంటారు అందుకని నువ్వు ఊళ్ళోనే ఉండు రాకుమార్తెని మేము తరలించేస్తాం బయటికి ఓకే మేము బయటికి తీసుకెళ్ళిపోతాము నువ్వు ఊళ్ళోనే ఉండు మర్నాడు నువ్వు బయలుదేరి రా అన్నారు ప్లాన్ బాగుందిగా బాగానే ఉందని ఏం చేశారు రాకుమార్తెని విభావకిని ఇద్దరిని ఆ ఉత్తరం రాసి మీరు ఫలానా రోజున తిరిగి వచ్చి వచ్చేసేయండి మాతో పాటు మేము తీసుకెళ్ళిపోతాం ఇతను శ్రీదత్తుడు తర్వాత వస్తాడన్నారు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు రాకుమార్తె కూడా ఇతను వెనకాల పడి వచ్చేయటానికి అదో థ్రిల్లు ఆ థ్రిల్లు కోసం ఎక్సైట్మెంట్ తోటి వాళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు ఏం చేశారు ఇంకా ప్లాన్ చేశారు ఆ ఊళ్ళో కొంచెం ఏంటంటే పెద్దగా ఊరు పేరు లేని జనాలు కూడా బిచ్చగాళ్ళు గాను అలాగో తిరుగుతూ ఉండేవాళ్ళు ఒక తాగుబోతు బిచ్చగత్తని దాని కూతుర్ని ఇద్దరిని పట్టుకున్నారు వీళ్ళు పట్టుకుని బాగా పీకల దాకా తాగబోయించి మధ్యశాలలు ఉండేవాటి అప్పుడు పానశాల పోయించి రాకుమార్తె ఉండే అంతఃపురంలో ప్రవేశపెట్టించారు అంతఃపురాన్ని అంటించారు ఆ తాగుబోతు బిచ్చగత్త దాని పుత్రిక ఇద్దరు మంటల్లో మరణించారు రాకుమార్తె విభావకి ఇద్దరు పోయారనే సినిమా ఇచ్చారు అక్కడ ఓహో రాకుమార్తె వివాహంకి ఇద్దరు వెళ్ళిపోయారు ఆ రోజంతా ఆ ఊళ్ళోనే తిరుగుతూ అందరికీ కనపడిన శ్రీదత్తుడు మర్నాడు సాయంత్రం బయలుదేరాడు రాకుమార్తె చనిపోయిందని రాజు రాణి ఒక ఏడు ఊరుకున్నారు జనాలు అంతా పాపం ఏడుస్తారు దుఃఖపడతారు ఆ బిల్డింగ్ అంతా బాగా చేస్తారు అప్పుడు ఏమిటి ఇవి లేవు కదా మనకి ఫారెన్స్ లేవు కదా అదొక్కటే లేనట్లుంది అది లేదు మిగిలిన వేషాలన్నీ అన్నీ ఉన్నాయి అదే కదా అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరేళ్ళు బయలుదేరి వెళ్ళేసరికల్లా ఏముంది ఈ స్నేహితులంతా దెబ్బలు తగిలిపడి ఉన్నారు ఇదేమిట్రా ఏమైంది అంటే మేము రాజకుమార్తెను తీసుకుని బయలుదేరిపోయాము మట్టుకు వచ్చాక ఒక రాజపుత్ర సమూహం ఒకటి వచ్చింది అందులో ఒక క్షత్రియ ఒకడు ఒకడు ఈ అమ్మాయిని చూసి సరదాపడి మమ్మల్ని జయించి వీళ్ళంతా ఒట్టిగా ఏదో వస్తాదులే కానీ అంత పెద్దగా కత్తు కటార్లు తిప్పగలిగేవాళ్ళు కాదు మమ్మల్ని జయించి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు ఓహో ఇహి ఇప్పుడు ఆ అమ్మాయి కోసం మళ్ళీ బయలుదేరాడు వెళ్ళగా 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 పరుగులు తీస్తూ వెళ్ళారు ఇతను ఉండేసరికి వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది పరుగులు తీస్తూ వెళ్ళేసరికి అలా ఆ జనాలు కనపడ్డారు ఇతనితో పాటు కొంతమంది దెబ్బలు తగిలిన వాళ్ళేమో వెనకాలాగిపోయారు ఒకళ్ళు ఇద్దరే వచ్చారు వాళ్ళందరూ ఉండగానే ఇతను వెళ్ళాడు ఆ రాజపుత్రులు ఎవరైతే సమూహం ఉన్నారో ఎవడో వాడు ఒక ఎక్కడో ఒకడు వాళ్ళని పట్టుకున్నాడు పట్టుకుని వాడిని కొట్టి అతను ఆల్రెడీ ఏ గుర్రం మీద అయితే రాజకుమార్తెని మలయంగా మృగాంకవతిని ఎక్కించుకున్నాడో అదే గుర్రం మీద తను మృగాంకవతి ఇద్దరు ఎక్కి పరిగెత్తారు మిగిలిన జనానికి అందకుండా అతని స్నేహితులు కొంతమంది దెబ్బలు తగిలి అక్కడ ఉండిపోయారు మొదట దెబ్బలు తగిలిన చోట వెళితే యుద్ధం జరిగిన చోట అక్కడి నుంచి ఇక్కడ ఇంకొకళ్ళు ఇద్దరు ఉండిపోయారు ఇతను మాత్రం ఈ మృగాంకవతిని ఎక్కించుకుని ముందుకు వెళ్ళిపోయాడు ఆ గుర్రం కూడా బాగా బెదిరి ఇదిగా ఉంది పరిగెత్తింది పరిగెత్తాక ఎక్కడో ఓ చోట అమ్మాయి నాకు ఎవరు దాహం ఇస్తుందంటే సరే ఆగు మంచినీళ్ళు తీసుకొస్తాను అన్నాడు ఈ లోపల ఇట గుర్రం దిగేసరికి ఆ గుర్రం ఢామని పడిపోయింది అది ఎక్కడి నుంచి తిరిగి తిరిగి వస్తుందో ఈ యుద్ధంలో దానికి రెండు మూడు కత్తి తగిలేసినాయి ఏదో తిక్కగా పరిగెత్తింది అది కాస్త మరణించింది వీళ్ళు వచ్చేసారు స్నేహితులు లేరు తిండి తిప్పలేవు వీళ్ళకి ఏమీ లేవు వాళ్ళు ఏం చేయాలో తెలియని స్థితిలో మంచినీళ్ళు తెస్తాను ఉండు అని చెప్పి వెళ్ళాడు తిరిగి వచ్చాడా మృగాంకవతి శ్రీదత్తుడు వింధ్యారణ్యంలో ఒక మధ్యలోకి చేరారు గుర్రంగా అసలు చచ్చిపోయింది అమ్మాయి మంచినీళ్ళు కావాలంటోంది సరే దాహం వేస్తుంది కదా అదే ఉండు ఇక్కడే ఆ చచ్చిపోయిన గుర్రం గుర్తుగా ఉంది అమ్మాయి నువ్వు కింద కూర్చోబెట్టాడు మంచినీళ్ళు తెస్తానని వెళ్ళాడు ఇంతలో సూర్యాస్తమయం అవుతూ ఉండగా ఇది జరిగింది ఈయన నీళ్ళకి ముందుకు వెళ్లేసరికల్లా సూర్యుడు వాలిపోయాడు అడవుల్లో ఏమిటంటే సూర్యుడు కొంచెం కుంగాడంటే చీకటి పడిపోతుంది అప్పటిదాకా ఏంటో వెలుగున్నట్టే ఉంటుంది ఒక్క దెబ్బకి మొత్తం చీకటి దీనికి మంచినీళ్ళైతే దొరికాయి కానీ దారి దొరకల ఓ ఆ మృగాంకవతి ఎక్కడుందో వెతికి 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 తిరిగి ఎట్లాగో జాముకి తన గుర్రం చచ్చిపడి ఉన్న చోటికి వచ్చాడు తెల్లవారుజాము అంటే మూడు ముప్పై నాలుగు అయ్యేసరికి వెలుగు రావడం మొదలు పెడుతుంది చచ్చిపడిన గుర్రం అక్కడే ఉంది మృగాంకవతి లేదు ఇక అమ్మాయి కోసం అటు ఇటు అటు ఇటు వెతకడం మొదలు పెట్టాడు చెట్టు ఎక్కి చూద్దాం అనుకున్నాడు ఈ అమ్మాయి కోసం వెతికే హైరాణులు తన దగ్గర కత్తి ఉంది కదా మృగాంకము దాన్ని కింద పెట్టేశాడు కత్తి కింద పెట్టేశాడు చెట్టెక్కాడు చెట్టు ఎక్కేసరికల్లా ఏమైంది ఒక బోయవాడు కనిపించాడు ఆయన ఒట్టి బోయవాడుగా కాకుండా ఏదో కింగ్లీ ఫీలింగ్లతో ఉన్నాడు కొంచెం ఇదిగా ఉన్నాడు నగ అది డిఫరెంట్గా ఉంది అతను పెట్టుకున్న తలపగా కూడా డిఫరెంట్గా ఉంది ఎవరు ఏమిటని కేకేశాడు అతను దుఃఖంతో దిగొచ్చి నా భార్య ఇక్కడే ఉండాలి ఏముందంటే అయ్యో నీ భార్య నా అమ్మాయి ఈ పక్కనే ఒక ఉంది పల్లెకి చేరింది మీ ఆవిడ మరి నువ్వు ఏం చేస్తావంటే బయలుదేరిప్పుడు నా పరివారం కొంత ఉంది కొంత అతనితో పాటు కొంత పరివారం అని చెప్తూ కింద ఉన్న కత్తి తీసి చెత్తపుచ్చుకున్నాడు కత్తి తను తీసుకుని నువ్వు వెళ్ళు నీ కత్తి నా దగ్గర ఉండిలే నేను ఉంచుకుంటాను దుఃఖంతో ఉన్నావు కత్తేమోస్తావు అవును కదా పాపం అంచేత కొంత పరివారంతో కలిసి మా బోయపల్లెకి వెళ్ళిపో అక్కడ ఉండు నేను వస్తాను మీ భార్య కూడా అక్కడే ఉందని చెప్పాడు చెప్పేసరికల్లా సరే ఒప్పుకున్నాడు ఈ దుఃఖము అయ్యో ఇంత దూరం అమ్మాయి అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కష్టాలుగానే ఉన్నాయి అవును ముందు వాడెవడో ఎత్తుపోయాడు ఇప్పుడు వీడెవడో మా ఊళ్ళో ఉందంటాడు సరే ఏం చేస్తాడు కాళ్ళు ఈడ్చుకుంటూ ఆ పరివారంతో కలిసి పోయాడు ఈ బోయ రాజుగారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన పేరు శ్రీచండు ఓ అక్కడి నుంచి తీసుకుపోయారు ఎక్కడో ఉంది ఆ పల్లె ఒకరు ఒక దాంట్లో ప్రవేశపెట్టారు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు ఈయనో పడుకున్నాడు రాత్రంతా అడవిలో నడిచాడా అంతకు ముందు రోజంతా యుద్ధమా రాత్రంతా నడిచాడా పొద్దునంతా ఏడ్చాడా మధ్యాహ్నం అక్కడికి వెళ్ళేసరికల్లా వాళ్ళు ఇచ్చిన మంచినీళ్ళు మజ్జిగ ఇంకేదో పుట్టతేన పుచ్చుకునేసరికి ఒళ్ళు తెలియని నిద్ర భార్య ఇక్కడే ఉందన్న నమ్మకం అమ్మాయి అక్కడే ఉందని కత్తి లేదు పెళ్ళాము లేదు పడుకుని నిద్ర మాత్రం వస్తుంది ఓ మరి సహజం కదా మనుషులకి పడుకుని నిద్రపోయాడు సరే నిద్ర లేచి చూసుకుంటే కన్ను కను చీకటి పడుతోంది మధ్యాహ్నం పడుకున్నాడు కదా లేచి చూసేసరి కదా కాళ్ళకి రెండు సంఖ్యలు వేస్తున్నాయి ఓహో వెంటనే వెతకనందుకు భార్య శిక్ష అన్నట్టుగా రెండు కాళ్ళకి సంఖ్యలు ఉన్నాయి గింజుకున్నాడు లాక్కున్నాడు ఎవ్వరూ పలకల ఎవ్వరూ రాల పూట గడిచిపోయింది ఇతను అరుస్తున్నాడు కేకలు పెడుతున్నాడు ఏమీ లేదు భోజనం మాత్రం తీసుకొచ్చేస్తున్నారు అక్కడి నుంచి అమ్మాయి ఏం చెప్పిందంటే ఒక అమ్మాయి వచ్చింది వచ్చి అయ్యా నీ భార్య మాకు దొరకలేదు ఈ మా రాజు శ్రీచండ్రుడు సకల సద్గుణ సంపన్నుడు సకలంగా అన్ని కాలాలు ఉన్నవాడు తర్వాత ఏమో ఇంకా ఏమిటి అంతే సౌందర్యవంతుడు అయినటువంటి క్షత్రియుణ్ణి చెండికకి బలివ్వటం కోసం నిన్ను పట్టుకొచ్చాడు అందుకే నిన్ను మేపుతున్నారు ముప్పొద్దుల నిన్ను బలిచ్చేస్తాడు అదే జరగబోతోంది నువ్వు అతన్ని కాదని ఇక్కడి నుంచి వెళ్ళలేవు పరమ క్రూరుడు అని ఏం చెప్పిందంటే ఈ శ్రీచండ్రుడికి ఒక ఉంది సుందరని నిన్ను చూసిన దగ్గర నుంచి నీ మీద మనసు పడింది ఓహో ఆమెను పెళ్ళి చేసుకో గాంధర్వ విధన వివాహం అండి నీతో వస్తుంది నీ దగ్గరకు వస్తుంది ఏదైనా కాలక్రమాన్ని అవకాశం ఉంటే చూద్దాం లేకపోతే ఆమె కోరిక తీరుతుంది కనీసం ఎలాగో చచ్చిపోతావు నువ్వు అనేసరికి ఒప్పుకున్నాడు సాయంత్రం అయ్యేసరికల్లా చక్కగా సిగ్గులు మొగ్గవుతూ ఆ శ్రీచండ్రుడు కూతురు వచ్చేసింది లోపలికి ఒక సంఖ్యలో ఊడదీసేది ఒకదాని సంఖ్యలో ఊడదీసేది రాత్రిలో అమ్మ అతనితో గడిపి వెళ్ళిపోయాడు నెల రోజుల పైన గడిచిపోయినాడు పొద్దున్న శుభ్రంగా తినేవాడు పడుకునేవాడు వెలు ఉండేవాడు కూర్చుని ఉండేవాడు వదిలిపెట్టలేదు రెండు మూడు నెలలు పోషించి ఇంకా నున్నగా చేశాక అప్పుడు బలి ఇవ్వాలి ఇతను క్షత్రియుడు కాదు మనకు తెలుసు కదా బ్రాహ్మణి యువకుడు బ్రాహ్మణైనా అయినా క్షత్రియుడినైనా ఇవ్వచ్చు రాజోచితమైన వేషం వేసి వాళ్ళు బలిస్తారనమాట అక్కడి నుంచి ఏమైంది ఇక్కడ గడిచిపోయిన రోజులు ఆ అమ్మాయి కాస్త నెల తప్పింది అది తెలుసుకున్న ఆయన భార్య శ్రీచండ్రుడి భార్య ఎప్పి సుందరి తల్లి ఏం చెప్పిందంటే మా ఆయన కటిక దుర్మార్గుడు ఆయన నువ్వు ముద్దు ముద్దుకొద్దీ నిన్ను పంపించేద్దాం అనుకుంటాను మా ఆయన నమ్మడానికి వీలు లేదు నా పిల్ల గర్భవతి అయినప్పటికీ నిన్నేమైనా చంపేస్తాడేమో ఎందుకంటే చండికైకి మాటిచ్చి ఉన్నాడు ఓకే ఒకడిని బలేస్తానని అయితే నువ్వు వెళ్ళిపోవు పారిపో ప్రాణాలు దక్కించుకో కనీసం మా పిల్లలాగూ గర్భవతి అయింది వాళ్ళలో ఆ తప్పులు ఏం లేవు బహుశా అని చెప్పింది చెప్పేసి ఒకనాటి రాత్రి సంఖ్యలు ఓడదీసి అతన్ని పంపించేస్తుంటే అతను చెప్పాడు మీ ఆయన ఉన్న కత్తి నాది నాకు అది పాతాళ లోకంలో లభించిందని ఆవిడకి చెప్పాడు ఆవిడ ఆవిడేమిటంటే నేను గుర్తుగా ఉంచుతా నువ్వు ఏనాటికైనా తిరిగి వస్తే నీ కత్తి నీకే అప్పచెప్తాం పారిపోమంది పారిపోమనే సరి ఇతను రాత్రి రాత్రి ఆ పల్లెలో పారిపోయాడు మళ్ళీ తన గుర్రం ఎక్కడ చచ్చి పడి అక్కడికి వచ్చాడు ఇక వెతకటం మొదలు పెట్టాడు చుట్టూతా ఇంతలో ఒక పల్లెకారుల యువకుడు ఒక అతను వృద్ధుడు అంటే వాడు ఒకడు కనపడ్డాడు నీవేమైనా శ్రీదత్తుడివా అని అడిగాడు అవును నా పేరు నీకెలా తెలుసు అంటే నీ భార్యే కదా మృగాంకవతి అంటే అవును అన్నాడు ఆ రోజున ఒక రోజు రాత్రి మృగాంకవతి నాకు ఇక్కడ కనపడింది నీ కోసం వెతుకుతుంటే మా పల్లెకి తీసుకెళ్ళా మా పల్లెలో ఒక బ్రాహ్మణ ఆయన ఉన్నాడు ఇక్కడున్న బోయపల్లె కాదు ఇది మామూలు పల్లె అయితే ఆయనకు అప్పజెప్పా నువ్వు ఫలానా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు ఆవిడకు వంద థ్యాంక్స్లు చెప్పి ఎక్కడో అక్కడ ఎక్కడ దొరికిన నీళ్ళు తాగి కాయ కసలు తిని ఆ పల్లె వైపుకి నడవటం మొదలు పెట్టాడు శ్రీదత్తుడు దానికోసం వెతుకుడు అమాయి కోసం వెతుకుతూ నెలన్నర అక్కడ ఉండిపోయి దాని వరకు గర్భాన్ని కూడా ప్రసాదించి వచ్చాడు సరే ఆ పల్లె టూరికి వెళ్ళేశారు కళ్ళ ఆ పల్లెలో ఉన్న బ్రాహ్మడు అన్నాడు అయ్యా నా దగ్గర లేదు నా దగ్గర లేదు కౌశాంబీ నగరం ఒక నగరం ఉంది నగరంలో ఒక నాకు తెలిసిన ఒక మంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు పిల్లని అక్కడప్ప చెప్పాను ఎందుకంటే ఇక్కడ నేను ఆ పిల్లని కాపాడలేను సౌందర్యవతి నగా నాణ్యం ఉంది పైగా ఈ నాగరికల అంటే ఈ పల్లెటూరు వాళ్ళకి మోజు ఆ పిల్లని నేను కాపాడలేనని చెప్పి పాపం నీ కోసం ఎంత వెయిట్ చేస్తుందో అక్కడికి వెళ్ళు నాయన అన్నాడు సరే దానికోసం మళ్ళీ బయలుదేరటం మొదలుపెట్టాడు మళ్ళీ వెళ్ళాలిగా అదేదో ఊరు అమ్మాయిని తెచ్చుకోవాలి కదా ఇతను దారి లేదు ఇతనికి వేరే దారి లేదు పాపం ఇక చచ్చినట్టు అక్కడి నుంచి బయలుదేరాడు అతను చెప్పిన నగరం ఏమిటో మధురా నగరం మధురలో రాజుగారికి మంత్రిగాను ఉపాధ్యాయుడుగాను ఉన్నటువంటి ఒక ఆయన ఆయనకి అప్పచెప్పానన్నాడు సరే ఈ రాత్రి ఇక్కడే ఉండు నాయన మా దగ్గర పడుకో రేపొద్దునే పొద్దునే మరి విశ్రాంతి కావద్దు ఇదంతా నడక కదా సరే రాత్రికి అక్కడ ఉండిపోయాడు వాళ్ళు ఇంటో ఏదో తిని పడుకున్నాడు మర్నాడు బయలుదేరాడు ఇక నడవగా 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 రోజులు గడిచాక మొత్తానికి మధురాపురం చేరాడు ఆ మధుర ఊరికి బయటనే ఒక పెద్ద దిగుడు బావుంది బాగా నిర్మలమైన జలం చరిత్ర ఏమంటున్నాడు హాయిగా స్నానం చేద్దామని ఆ జలానికి దాంట్లోకి దిగాడు దిగుడు బావులోకి అప్పట్లో ఎలా ఉండేవి పెద్ద పెద్ద బావులు లోపలికి ఇట్లా మెట్లుండి తాగడానికి వీలు లోపల చక్కగా అంటే స్నానం చేసిన నీళ్లు విడిగా అట్లా ఏర్పాట్లు కూడా ఉండేవాట అప్పుడు కిందకి వెళ్ళి అందులో దిగి స్నానం చేశాడు కాస్త దాహం తీర్చుకున్నాడు నీళ్ళు పోసుకున్నాడు అక్కడి నుంచి పైకి వచ్చి కాస్త విశ్రాంతిగా కూర్చున్నాడు కూర్చునేసరికి అక్కడ ఒక ఉత్తరీయం ఒకటి కనపడింది దానికి ఒక నగ కట్టి ఉంది ఇతను బట్టలు తడిసిపోయినాయి కదా ఆ ఉత్తరీయం కొత్తగా ఉండేసరికల్ ఆ బట్ట తీసుకుని బొళ్ళు ఆ ఉత్తరీయాన్ని భుజాన్ని వేసుకుని వచ్చాడు ఆ నగను చూడలేదా ఆ నగ మీద దృష్టి లేదా అతనికి దానికి ఏదో ఒక నగ మాత్రం కట్టి ఉంది ఎవరిదో మనకేం తెలుస్తుంది అది దొంగ వస్తువో దొర వస్తువో చూస్తే తెలియదు కదా ఎవరికైనా పట్టుబడ్డప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే ఇతను ఊళ్ళోకి ప్రవేశించాడో ఇతను ఉత్తర కొసన వేలాడుతున్న ఆ వస్తువు చూడంగానే ఈ రోడ్డు మీద అక్కడ ఉన్న వ్యాపారస్తులు వాళ్ళు ఇదిగో ఇదే నగ రాజుగారి నగ అని చెప్పుకోవటం మొదలెట్టారు ఒక ఎవడో పోలీస్ స్టేషన్కి అదే సైనికాధికారికి కబురు చేశాడు వాడు కాస్త చూసి పట్టేశారు దొంగతనం జరిగింది వాటిలలో ఒక నగ వీడి దగ్గర ఉందంటే దొంగల్లో వీడు కూడా ఒకడనమాట అంతే కదా ఏదో పరాకును భుజం మీద వేసుకున్నాడు నువ్వు ఎక్కడి నుంచి సంపాదించే వాళ్ళ ప్రశ్నలు వేసేవాళ్ళు కదా నగ దొరికిందంటే ఇక పడది పట్టే ఇటు పొంగే అక్కడి నుంచి ఈయనకి ఊరేశారు అదే మరణ మరణశిక్ష మధ్యస్థానానికి తీసుకుపోవటం మొదలుపెట్టారు అయితే ఈ మంత్రి గారింట్లో నువ్వు ఉన్నటువంటి ఎంఐ మృగాంకవతి బయట వాకిలి వరండాలో సందడిగా ఉంటే చూడ్డానికి వచ్చి నుంచు నుంచో కనపడే కనపడేసరికల్లా ఏముంది వెళ్తున్న వాడిని చూసారు కదా లబ్బోదిబోమని ఏడుచుకుంటూ లోపల పరిగెత్తింది ఆ మంత్రి గారి చెప్పింది నా భర్తే అతన్నే తీసుకెళ్తున్నారు ఆయనకేం కర్మ ఏదైనా దొంగతనం చేయాల్సిన కర్మ ఏమీ లేదు అని కేకలు పెట్టి ఏడ్చింది ఏడడం కానీ మంత్రి గారు బయటకు వచ్చాడు వధ్యస్థానానికి తీసుకుపోబోతున్న వాడి శిక్షను ఆపించాడు రాజు కబురు చేశాడు వీడెవడో దారి తప్పి ఉన్నవాడు నా దగ్గరున్న పిల్ల కోసమే వచ్చాడు ఇతను ఇది కాదు అని సరే అక్కడి నుంచి అతని శిక్ష తప్పించారు ఎక్కడిది ఈ వస్తువు ఏమిటని విచారణ చేశారు ఫలానా దిగుడు బాబు దగ్గర ఉంది ఈ ఒక వస్తువు ఉత్తరయాన్ని కట్టుంటే బట్టలు తడిసి ఉన్నాను నేను నా దగ్గర మారు వస్త్రం లేదు నా బట్టలు ఆరేసుకోవడం కోసం ఈ ఉత్తర్యాన్ని కట్టుకున్నాను తర్వాత దాన్నే నేను భుజాన్ వేసుకుని వచ్చాను మరి ఇప్పుడు పొడి బట్ట కట్టుకున్నారు బట్టలు పిండి ఆరేస్తారు ఆ బట్టలు ఆరేదాకా అక్కడ కూర్చున్నారు ఆ బట్ట కట్టుకున్నాడు ఇవి ఉత్తర్యాన్ని వదిలేయకుండా తెచ్చేసాడు అది జరిగింది సరే అతన్ని విడిపించారు విడిపించి తన ఇంటికి తీసుకెళ్ళాడు ఈ పిల్ల నా దగ్గర ఉందని చెప్పతానికి పంపించి మా దగ్గరికి రమ్మన్నాడు ఆ ఇంటికి వెళ్ళే ఈ శ్రీదత్తుడు గుర్తుపట్టాడు ఈ ఎవరు ఈతని బాబాయ్ ఓహో మొట్టమొదటి కథ మొదటి భాగంలో పావు గరిచింది భార్యకి విగత వైడు అతను ఎక్కడెక్కడెక్కడికో ఇక్కడ చేరాడు అయ్యో నా పింతండ్రి అనే సరిగ్లో ఆయన కూడా పిల్లని గుర్తుపట్టాడు ఒకళ్ళని ఒకళ్ళు కావలిచుకున్నారు మృగాంకవతిని కావలించుకున్నాడు ఒకళ్ళకు ఒకళ్ళు బాబాయ్ కూడా దొరికాడు దాంతో అక్కడ కొద్ది కాలం ఆగారు శ్రీదత్తుడి బాబాయే కనిపించాడు భయుడు ఓ ఆ విగత విగతభైయుడే ఈ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చిన మంత్రి ఎవరికి మన మృగాంకవతికి మృగాంకవతిని ఆ బ్రాహ్మణ బ్రాహ్మణి తెచ్చి ఒక చోట పెట్టారు అన్నాడు కదా అది ఇత ఈ బాబాయ్ అనమాట ఆయన ఏమో ఒకళ్ళని ఒకళ్ళు చూసి చాలా సంతోషించారు తర్వాత ఇతను తన తన తనకు ఎట్లాగా నగరం నగరం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందో తన తండ్రికి ఎలాంటి దుర్భరమైన మరణం వచ్చిందో చెప్పుకుని దుఃఖించాడు నాయన నువ్వు బాధపడకరా నాయన మీ నాన్న లక్ష్మీదేవిని సాధించినట్టుగానే నేను ఒక యక్షిణిని సాధించాను యక్ష విద్య ఆ యక్షిణి నాకు ఐదు వేల గుర్రాలు ఐదు కోట్ల దినారాల ధనము ఇచ్చింది అదంతా నీదే నాకేమైనా సంసారమా పిల్లలా నా దగ్గర ఉంది అదంతా నువ్వే తీసుకుందు కానీ సంతోషంగా ఉంది గానీ మనం ఏదైనా చేద్దామన్నాడు సరే ఇతను అప్పుడు పిల్లలకి ఇచ్చి పెళ్లి చేసేటట్టు వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు కానీ వివాహం చేసుకోవాలి సరే అక్కడ పెళ్లి చేసుకున్నారు కొంతకాలం అలా ప్రశాంతంగా ఉన్నారు ఉన్న తర్వాత ఇతనికి ఏమనిపించిందంటే ఇలా ఎక్కడో ఎందుకు ఉండాలి అని మొదట నగరం నుంచి తను పారిపోవాల్సి వచ్చింది తన తండ్రి మరణానికి ప్రతిక్రియ చేయాలని ఉంది ఓ ప్రతిక్రియ చేయాలంటే సరే మన ఊరు వెళ్దాం అనుకున్నారు వెళ్దామంటే ఈయన హింసించిపాడు అంటే విగతపాయుడు అతను పనిచేసేటువంటి మధురా నగరపు రాజు సూరసేనుడికి ఒక కూతురు రాజకుమార్తె ఇలా చాలా సౌందర్యవతి నేను అమ్మాయిని కూడా మనతో పాటు బయలుదేరిదీస్తా నువ్వు ఆ పిల్లని తీసుకెళ్ళిపోవు మనం వివాహానికి ప్రపోజ్ చేస్తే బ్రాహ్మడికి ఇవ్వకపోవచ్చు కానీ వివాహ గాంధర్వ విధిని ఆడారంటే రాజు ఒప్పుకుంటాడు నేను మా అన్నయ్య కొడుకున్నాడు ఇవ్వండి అని అడగలేను అప్పట్లో విధానం అట్లా ఉండేది చేయాల చూడండి పిల్లని ఇప్పుడు పెద్దవాడు ఓ పిల్లని తీసుకుని లేచక్క పో అని తమ అన్నయ్య కొడుక్కి చెప్తున్నాడు తప్పు కదా కదా కానీ ఆ కాలానికి అది కరెక్ట్ అమ్మాయే అతన్ని వరించింది అనుకో రాజు కాదనడు కానీ వివాహం ప్రపోజల్ తక్కువ దీంట్లో నుంచి అంటే వేరే తక్కువ అనకూడదు ఎక్కువ తక్కువ కాదు వేరే కమ్యూనిటీ నుంచి వస్తే కుదరదు అమ్మాయి స్వతంత్రించినా అమ్మాయే వెళ్ళిపోయినా పనికొస్తుంది బాగుంది బాగుందండి సరే అక్కడి నుంచి ఏం చేశారు భార్య భర్త వీళ్ళిద్దరూ మళ్ళీ మృగాంకవతిని తీసుకుని మన శ్రీదత్తుడు భయుడు తమ దగ్గర ఏర్పడినటువంటి సైన్యం ఉందిగా ఐదు వేల గుర్రాలు ఇచ్చిందని చెప్పాడు కదా ఈ గుర్రాల మీద రౌతులు అన్నీ ఏర్పరచుకుని సూర్యసేన మహారాజు గారి భార్య కూతుర్ని కూడా ఏమైంది ఆ అమ్మాయిని దారి తప్పించాలని అనుకున్నారు ఆవిడ ఇంకో చోటకి వెళ్తుంది ఏదో దేవాలయాన్ని కానీ బయలుదేర తీసి వీళ్ళతో కలిపేసుకున్నారు కొంత దూరం వెళ్ళేసరికల్లా సైన్యం ఓవైపు వీళ్ళు ఇంకోవైపు ఎర్ర అమ్మాయిని కలుసుకోవడానికి ఇతను వెళ్ళే అదే సైన్యం నడుస్తోంది దాని దారినది ఎక్కడికి వీళ్ళ నగరం వీళ్ళ మొదటి నగరం కోసం విజయ్ని కాదు వీళ్ళది సొంత నగరం ఏదో ఉంది కదా ఏదో అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇతను ఏం చేశాడు భార్యతో సహా ఇటు పక్కకి కొంత దండుతోటి కొద్దిపాటి సైన్యంతో రాజకుమార్తెను కలుసుకోవడానికి పక్క దారి పెట్టాడు కొంత దూరం వెళ్ళేసరికల్లా శబరులు పట్టేశారు వీళ్ళని బోయవాళ్ళు శబరిజాతి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా పట్టేశారు దొంగల్లాగా పడిపోయారు మీద చేతికి అందిన వాళ్ళని చంపేశారు సహాయం కోసం కొంతమంది తమ పూర్వ సైన్యం పక్కకి వెళ్ళిపోయిందిగా అటు పరిగెత్తేసారు రాజకుమార్తె ఏమైందో తెలీదు భార్య ఏమైందో తెలీదు ఇతన్ని మాత్రం పట్టేసి ఒక మహాచండి ఆలయానికి షిఫ్ట్ చేశారు చండికాలయాల్లో పెట్టారు అక్కడ గంట మోగుతుంటే మృత్యుగంతలాగా ఉంది పెద్ద చండికా విగ్రహం చాలా పెద్దది ఎంత పెద్దదో భయం వేసేలాగా అది ఎట్లా ఉందంటే మృత్యుగృహాలాగా ఉంది ఆ చెండి కాలయంలో తీసిపోయి కట్టేశారు కట్టేసేసరికల్లా ఏమైంది సాయంకాలం అయ్యేసరికల్లా ఒక కోయ అమ్మాయి సంటిపిల్లాన్ని ఎత్తుకుని వచ్చింది లోపలికి ఈ కట్టేసి ఉన్నవాడు చూసి ఆ అని తెల్లబోయింది నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని కట్టేసిన వాడు కట్టేయబడ్డవాడు శ్రీదత్తుడు వచ్చింది ఇంతకుముందు శ్రీచండ్రుడి కూతురుంది కదా సుందరి ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి పిల్లాని ఎత్తుకోచ్చు ఓకే చూసేసరికి కాదు తెల్లబోయింది ఇది ఏమిటి నేను ఎవరు కట్టేశారు ఎలా వచ్చావు నువ్వంటే నేను ఇట్లా వీళ్ళు వెళ్తే వచ్చాను వీళ్ళు నన్ను కట్టేశారంటే అతను అమ్మాయి వెంటనే తమ సైన్యాన్ని పిలిచింది ఇది మన అల్లుడేరా నాయన ఈయనే మన నాయకుడు అని చెప్పి ఆ కట్లు ఓడదయించి భర్తను వెంబడి పెట్టుకుని బోయగూడడానికి తీసిపోయి శ్రీ శ్రీచండ్రుడు మరణించాడు ఏదో జంతువుతో యుద్ధంలో ఘాట్లు పడి పళ్ళ ఘాట్లు పడి క్రమంగా కృషించి మరణించాడు అతనికి ఒక్కతే కూతురు ఆ ఒక్క కూతురు ఈ సుందరి సుందరికి పట్టాభిషేకం చేశారు ఆ బోయ సైన్యానికి అధికారిని అమ్మాయే అమ్మాయి మొగుడు ఏమవుతాడు ఆటోమేటిక్గా బోయ సైన్యానికి అధికారి అవుతాడు అక్కడి నుంచి అమ్మాయి ఏం చేసింది లోపల నుంచి అతను కత్తి తీసుకొచ్చి ఇచ్చింది తండ్రి దగ్గర ఉండిపోయిన కత్తి ఇతంది కదా మృగాంకం కత్తి తీసుకొచ్చి ఇచ్చి నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని జయించుకున్నరా నేను ఇక్కడ నా సైన్యానికి ఇంకొక దారి లేదు పిల్లవాడు పెద్దవాడదాకా నేను ఇక్కడే ఉండాలి పిల్లవాడు కొంచెం పెద్దవాడయ్యాక వాడికి ఈ సైన్యాన్ని అప్పచెప్పి అంటే ఈ బోయపల్లెని అపజెప్పి నీ దగ్గరకు వస్తాను ఇంకో వివాహం చేసుకోని నేనని చెప్తూ ఇతనే భర్తగా అమ్మాయి ఉందన్నమాట ఆ కాలంలో ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇందాకటి కాలం మనం ఏం చెప్పుకున్నాం లేచకపోమని చెప్పటం అది అది తప్పు కానీ చూడు కొద్ది రోజులు గడిపి రాజులు వెళ్ళిపోతే మరణించేదాకా వాళ్లే భర్తలుగా ఉండే జాతి మనం భీం దీంట్లో చూస్తాం మహాభారతంలో హిడింబి ఆవిడ రాక్షస కాంత భీముడితో గాంధర్వ వివిధను వివాహం చేసుకుంది వాళ్ళ అమ్మ అన్నయ్యలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని ఉంటారు ఆవిడకు ఒక సంతానం కలిగేదాకానే ఉన్నారు సంతానం కలిగాక భీముడు వచ్చేసాడు ఆ తర్వాత మళ్ళీ భీముడు వెళ్ళి హిడింబిని కలిసిన కథ అసలు మనకు కనపడినే కనపడదు కానీ ఆవిడ భీముని భార్య ఆ పిల్లవాడి భీముడు కొడుకు మళ్ళీ ఆవిడ పెళ్లి చేసుకున్న దాఖలాలు లేవు ఎక్కడ లేవు ఎక్కడ లేవు మధ్యం వ్యాయోగం అని భాసుచక భాసుడు రాసినటువంటి ఒక నాటకం ఉంది ఆ నాటక చక్రంలో నాటక చక్రం చాలా అద్భుతమైన బోల్డ్ అని రకరకాల నాటకాలు ఉన్నాయి అందులోది ఈ మధ్యమ వ్యాయోగం అందులో భీముడు వెళ్ళి కటోత్కచుడిని హిడింబిని కలిశాడన్న ఒక కథ నాటకీయమైన ఒక కథ రాశారు అలాంటి కథల్లో తప్ప మహాభారతం మెయిన్ థింగ్లో అసలు వీళ్ళు వాళ్ళు కలిసిందే లేదు అతను మాత్రం తన తండ్రి తన బాబాయిలు యుద్ధం చేస్తుంటే వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చి మరణించాడు ఘటోత్కచుడు మర మన ఘటోత్కచుడు కుమారుడు కూడా వచ్చాడు తన తాతల్ని హెల్ప్ చేయడం కోసం చూడు చూడంత ఎట్లా ఉంది అవును అవును మన అర్జునుడు వెళ్ళి నాగకన్య ఉలూచిని వివాహం చేసుకున్నాడని ఇంకెవరినో వివాహం చేసుకున్నాడని బభ్రువాహ అంటూ పుట్టాడని వాళ్ళు కూడా ఈత వీళ్ళకి భార్యలుగా అలాగే ఉండిపోయారు మళ్ళీ పెళ్ళిళ్ళు అవి లేవు మన మజిలీ కథల్లో కూడా అంతే కొద్ది కాలమే వాళ్ళు గడిపిన ఇంకా అతనే నా భర్త అని ఉండేవాళ్ళు స్త్రీలు అలా ఉండిపోయి ఉండిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు ఉండే కాలం అది సరే అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు తన మృగంకాన్ని పట్టుకుని సూరసేన మహారాజు కూతుర్ని కూడా వివాహం చేసుకుని భార్యలు ఇద్దరితో కలిసి రాజ్యానికి బయలుదేరాడు ఇతని ఫ్రెండ్స్ నిష్ఠురకుడు బాహుశాలి వాళ్ళందరికీ అప్పుడు దెబ్బలు తగిలినాయి ఇది ఎప్పటి సంగతి సంవత్సరం క్రితం ఏడాది పైన అయిపోయింది కదా మృగాంకవతిని తీసుకొచ్చేటప్పుడు జరిగిన యుద్ధాల్లో వాళ్ళందరికీ దెబ్బలు తగిలినాయి అందరూ దెబ్బలు తగ్గించుకుని ఉన్నారు ఇతను ఎప్పటికైనా కనపడతాడేమోనని ఎప్పుడైతే ఇతని దగ్గర నుంచి కబుర్ వచ్చిందో వాళ్ళంతా కూడా తలా ఒక పక్క నుంచి బయలుదేరి వచ్చారు కబుర్ రావటంతో ముందు బాటలు వాళ్ళ అట్లా 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 పాస్ చేసుకుంటూ వెళ్ళారు వెళ్ళేశారు కల్లా అక్కడి నుంచి ఏం చేశారు విక్రమశక్తి ఎవరు ఈ మన ఇతని తన తండ్రిని సంహరించినటువంటి రాజుగారి కుమారుడు ప్రస్తుతం రాజుగా ఉన్నవాడు అతని మీదకి యుద్ధానికి వెళ్ళి తన పాత మావగారు అంటే మృగాంకపతి తండ్రి అయిన శ్రీబింబకి ఆ రాజుకి కబురు చేశాడు మీ అమ్మాయి సేఫ్గా నా దగ్గర ఉంది నేను వివాహం చేసుకున్నా వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళబోతున్నాను ఇలా విగత భయడు మా బాబాయ్ అని మొత్తం ఉత్తరాన్ని రాయించాడు వాళ్ళు కొంత సైన్యాన్ని పంపించారు తమ అల్లుడికి హెల్ప్గా రాజకుమార్తె తను వివాహం చేసుకుందని తెలియగానే మళ్ళీ మధురా నగరానికి రాజైనటువంటి సూరసేనుడి దగ్గర నుంచి కూడా కొంత సైన్యం వచ్చింది ఈ ఇన్ని సైన్యాలతోటి విగత భయడి ఇచ్చినటువంటి ఆ సైన్యంతో ఇతను వెళ్ళి ఈ మా నగరం మీద యుద్ధం చేసి నగరం మీద మొత్తానికి విక్రమశక్తిని సంహరించి ఆ రాజ్యానికి రాజయ్యి తన స్నేహితులను అక్కడ కొంతమందిని ప్రతిష్ఠ చేసి ఇప్పుడు శ్రీబింబకి ఆడపిల్లలే సూర్యసేన మహారాజుకి ఆడపిల్లే ఈ మూడు రాజ్యాలకి రాజయ్యి ఎంతో కాలం హాయిగా ఉన్నాడు కథ కంచికి మనం ఇంటికి సూపర్ నమస్తే నమస్తే జయ